వాడు రాకముందే ఈ లోకాన్ని వదిలిపోవాలి. అవును నాన్న, ఎక్కడమ్మా? నువ్వు వస్తున్నావని చెప్పినా కూడా పొద్దున్నే పొలానికి ఆతృతగా వెళ్ళాడన్నయ్య. సరే అమ్మా, పొలానికి వెళ్ళారంట, నేను కూడా అలా చూసి వస్తాను. ఏమైంది నాన్న, ఏం చేస్తున్నావు? చనిపోయి నిర్ణయం తీసుకునే ముందు ఈ రక్త సంబంధాలు నీకు గుర్తు రాలేదా నాన్న? ఇంత పిరికి వాళ్ళ ఎలా మారావు నాన్న, చెప్పును అన్న. కష్టాల్లో తోడుగా ఉండవలసిన రక్తబంధమే స్వార్థంతో నన్ను మోసం చేశాక ఇంకా ఏ బంధాన్ని నమ్మాలరా? ఇక పిరికితనమంటావా? చేలల్లో పడిన అడవ పందులను కూడా పరిగెత్తించే శక్తి ఉన్న ఈ రైతు, ఒరితరుగు పేరుతో రైతు రక్తాన్ని పీలుస్తున్న దళారులను మాత్రం ఏమీ చేయలేక పిరికివాడయ్యాడురా. దేశానికే వెన్నెముకన్న రైతు వెన్నెమీద పొడిస్తే రైతు ఏ దన్ను మీద నిలబడతాడురా. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ గుండె మాటున ఇంత దుఃఖాన్ని దాచుకొని మమ్మల్ని కూడా దుఃఖసాగరంలోకి నెడదామనుకున్నావా నాన్న? నువ్వు ఈ నిర్ణయం తీసుకునే ముందు ఈ కొడుకు నీ కంట కానరాలేదా నాన్న, చెప్పునాన్న. అసలేం జరిగిందో చెప్పునాన్న. పొలం దగ్గర వస్తామమ్మా. జాగ్రత్తగా వెళ్ళి రండి నాయన. ఎరా రామయ్య, లక్ష్మయ్య, పొద్దుతో పోటీ పడి మరి ఎక్కడికి రా బయలుదేరారు? ఏం లేదు మామ, అలా పొలంలో దమ్మవుతుంది, చేయడానికి వెళ్తున్నాం. సరే సరే, వీళ్ళు రండి. ఏరా కృష్ణారావు, వీళ్ళ నాన్న వీళ్ళని ఏం చూసి పేర్లు పెట్టారో కానీ వీళ్ళని చూస్తే అచ్చ రామలక్ష్మణ్ చూసినట్లు ఉంది కదా. అవును, నాకు అలానే అనిపిస్తుంది. అరే లక్ష్మయ్య, కట్టతో అంత కష్టంగా నడుతుంది, ఎవర్రా అది? ఇంకెవరన్నయ్యా, మన రత్తమ్మ చెల్లి. అదేంట్రా, కట్టమోయడానికి అంత కష్టపడుతుంది, నారు సరిగ్గా గుంజట్లేదా? అదేమి లేదన్నయ్యా, మన బావున్నాడు కదా, అదే వాళ్ళ ఆయన ఇంటి దగ్గర వాడితో అన్ని పనులు చేపిస్తుందని చెప్పి అక్కడేమీ చేయలేక ఇక్కడ వాడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఓహో అవునా, సరే సరే. అవునా రత్తమ్మ, బరువైన కట్టలన్నీ నీకే వస్తున్నాయి, ఇది ఎవరో కావాలని చేసినట్లేదు. నాకలు కనిపిస్తుందిరా. నాకు ఎందుకో గానీ ఇదంతా మీ ఆయన చేసినట్లే అనిపిస్తుంది. అయితే ఆడు పని ఇంటికి వెళ్ళా కొంతది జింతాక జింతాకే. సరిపోయింది, వేగంగా రండి. ఎరా లక్ష్మయ్య, ఎక్కడో వెళ్తున్నావు, రామయ్య రాలేదా? అదేంటారా లక్ష్మయ్య, పిలుస్తుంటే పలక్కుండా వెళ్ళిపోతున్నావు? అదే నారాయణరావు, వాళ్ళిద్దరు అన్నదమ్ములు విడిపోయి చాలా కాలం అయింది, తెలీదా? ఏది నాకు తెలీదు, అసలు ఊర్లో లేను కదా. ఈ మధ్య క్యాంప్ వెళ్ళాను, అసలు ఏం జరిగినట్లు? అమ్మగారు చనిపోయిన తరువాత గొడవలు వచ్చి అన్నదమ్ములు ఇద్దరు ఆస్తులు పంచుకున్నారు. వీడి మీద కోపంతో వీళ్ళ అన్నయ్య వీడికి రావలసిన వాటా కన్నా తక్కువ ఇచ్చి వీడిని మోసం చేశాడు రా.
తప్పిస్తే ఈడెలా ఒప్పుకున్నాడురా, అయినా ఎంత అమాయకుడు ఏంటో నాకు అర్థం కాలేదు. వీడు కూడా కోర్టులో కేసు వేశాడు, అదింకా నడుస్తుంది. ఇప్పుడు వీడు ఆస్తి పంపకాల్లో వచ్చిన ఎకరా పొలంతో పాటు మన ఊరు నాయుడు గారి భూమిని కూడా కౌలుకు చేసుకుని బ్రతుకుతున్నాడు. మరీ వీడు కొడుకుండలుగా వాడేం చేస్తున్నాడు? వాడా ఆడు పట్నంలో చదువుతున్నాడు రా. వాళ్ళ అమ్మాయి కూడా పెళ్ళిడికి వచ్చింది. ఈ గడ్డు కాలంలో వాడు నా దేవుడు ఎలా కాపాడుతాడో చూడాలి. అంతేలే కృష్ణారావు, నడుస్తున్న నాగరికతలో నరుడికి బంధాలు ఆత్మీయతల కన్నా డబ్బే ముఖ్యమైంది. మంచి పెళ్లి సంబంధం వస్తుంది, రేపో ఎప్పుడో పెళ్లి వాళ్ళు వస్తారట, ఇప్పుడే మా చెల్లికి చెప్పి వచ్చాను. నమస్కారం. ఏరా లక్ష్మయ్య, బాగున్నావా? బాగున్నా. ఏంట్రా ఎలా వచ్చావు? ఏమీ లేదు నాయుడు గారు, ఈ సంవత్సరం వర్షాలు లేక పంట సరిగా లేదు. అందుకే మీరు కొంచెం పెద్ద మనసు చేసుకుని మీకు ఇవ్వాల్సిన ధాన్యం బస్తాల్లో ఎంతో కొంత తగ్గిస్తే. ఏంట్రా నువ్వు అనేది, ఎక్కువ పడితే నాకు ఒక బస్తా ఎప్పుడైనా ఎక్కువ ఇచ్చేవారా? వ్యవసాయం అన్నాక లాభ నష్టాలు ఉంటాయి, అంత మాత్రం నువ్వు ఎలా అంటే ఎలా? వ్యవసాయం చేయడం చేతగాని వాడు, నీకు ఎందుకురా వ్యవసాయము? బిచ్చమెత్తుకొని బతక్క. ఓ వ్యవసాయం చేయడం చేతగాని వాడు, నీకు ఎందుకురా వ్యవసాయము? బిచ్చమెత్తుకొని బతక్క. ఇలా కొంగుపోతూ బతకడం కన్నా చెడిపోవడమే మంచిది. హలో చిన్నా, తెల్లవారి చెల్లికి పెళ్లి చూపులలో వస్తున్నారు, వీడు చూసుకొని పొద్దున్నే రానన్నా నువ్వు. అంటే రేపు నా కొడుకు వస్తున్నాడా? రాకూడదు. వాడొస్తే వాడిని చూసిన వెంటనే నా కళ్ళల్లో కన్నీళ్ళు, బయటికి వచ్చి నా ప్రయాణానికి అడ్డు తగులుతాయి. అలా జరగకూడదు. ఎలా అయినా వాడు రాకముందే ఈ లోకాన్ని వదిలిపోవాలి. క్షమించు నాన్న, నన్ను కూడా క్షమించు. నువ్వు చిన్న అని పిలిస్తే అందులో ప్రేమనే చూశాను, కానీ నీ మనసులో ఉన్న బాధను మాత్రం తెలుసుకోలేకపోయాను నాన్న. నువ్వే కాదు నాన్న, నీలా ఎంతోమంది రైతులు మన దేశంలో నూతన పద్ధతులతో వ్యవసాయం చేయలేక కడుపు నిండా తిండి దొరక్క అర్ధాకలతో కుటుంబాలను అనదరగా చేసి చనిపోతున్నారు నాన్న. ఈ పద్ధతి మారాలి నాన్న. పాత పద్ధతులను ఆదర్శంగా తీసుకుని ఆధునిక విధానాల ద్వారా మనం సేంద్రీయ వ్యవసాయం చేద్దాం నాన్న. నువ్వు తలెత్తుకుని తిరిగేలా చేయడానికి కలంతో పాటు హలాన్ని కూడా పడతాను. నీ కష్టంలో నేను కూడా భాగస్వామిని అవుతాను నాన్న. అదేంటి చిన్న, నువ్వు వ్యవసాయం చేస్తావా? అలా చేస్తే నీ చదువేం కావాలరా? కావలిలో తల్లిదండ్రులు మోసిన శ్రవం నేను కాలేకపోవచ్చు నాన్న, కానీ నాన్న పడిన కష్టంలో నా వంతు పంచుకొని ఒక రైతుకు కొడుకునవుతాను. Thank you.
సరిగా ఏం ఆలోచిస్తున్నావు నాన్న? ఏం లేదురా చిన్న, మన పంట దళార్లకి ఇచ్చాక ఆ డబ్బుతో చెల్లి పెళ్లి చేయగలను లేదు అని ఆలోచిస్తున్నానురా. పిచ్చి నాన్న, సంవత్సరం అంతా కష్టపడి పండించిన పంటని దళారుల చేతిలో పెడతానని ఎలా అనుకున్నావు నాన్న? రేపే మార్కెట్కి తీసుకెళ్లి ప్రభుత్వం నిర్ణయించిన ధరకే మన ధాన్యాన్ని అమ్ముదాం. ఆ డబ్బుతో చెల్లి పెళ్లి ఘనంగా చేద్దాం నాన్న, ఘనంగా చేద్దాం అన్నట్టు చెప్పడం మర్చిపోయాను నాన్న. పెళ్లికి పెదనాన్న కూడా పిలుస్తున్నాను. ఏంటి చిన్న, నువ్వు చెప్పేది నిజమేనా? పెదనాన్న వస్తాడంటావా పిలిస్తే? ఆస్తి తగాదాల వల్ల మనుషులుగా మీరు రెండుగా విడిపోయారు, కానీ మీ ఇద్దరు మనసులు మాత్రం ఒకటే నాన్న. నేనే స్వయంగా వెళ్ళి పెదనాన్ని తీసుకువస్తాను. పంటలు తడిస్తే కండ్ల తడి పెట్టే రైతన్నను ఏమని ఓదార్చాలి? అలసి సొలసి వలస వెళ్ళిన రైతన్నను ఏమని ఆహ్వానించాలి? దమ్ము పట్టే నువ్వు దమ్మున్నోడు అని దిక్కులన్నీ వినేలా ఎలా చాటాలి? ఉత్తర దిక్కుకు ఉత్తరాలు పంపన, దక్షిణ దిక్కుకు దక్షిణ అడగన, తూర్పు పడమరలకు సూర్యుడిని చుట్టంగా పంపన, నీ కన్నీరు ఆగేదాకా ఏరువాక సాగేదాకా నీ తోడుగా మేముంటాం రైతన్న. ఈ సమాజ నిర్మాణానికి సాక్ష్యం నువ్వే, ఈ దేశ సౌభాగ్యానికి సౌధం నువ్వే. అందుకే రైతు చేసే వ్యవసాయానికి, వ్యవసాయం అందించే ప్రతి యువకునికి మా ఈ లఘు చిత్రం అంకితం. జై కిసాన్, జై హింద్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతునేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.